హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు ఒక 5 మినిట్స్లో సింపుల్గా చేసుకునే మంచి టేస్టీ బ్రేక్ఫాస్ట్ని చూపిస్తానండి. మీకు ఉదయం పూట టిఫిన్ చేయడానికి పెద్దగా ఎక్కువ టైం లేదనుకోండి, హెల్తీగా చాలా సింపుల్గా ఒక 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు అండి. ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూపిస్తాను, చూసి మీరు కూడా ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుంది, చేసుకోండి. రండి తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో 1 కప్పు గోధుమ పిండి వేసుకోండి. దీంట్లోనే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, లేదా మీ రుచికి సరిపడా వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేయండి. అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. దీంట్లోనే 1 రెమ్మ కరివేపాకును తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1 పచ్చిమిరపకాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. మీరు పిల్లలకి చేసిచ్చే పని అయితే పచ్చిమిర్చిని స్కిప్ చేసి ఓన్లీ చిల్లీ ఫ్లేక్స్ వేసి ఇవ్వండి. పచ్చిమిర్చి మన వాళ్ళకి పంటి కింద తగులుతుంటే తినరు కదా, అందుకని పచ్చిమిర్చిని స్కిప్ చేసేయండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు వీటిలన్నింటినీ బాగా కలిసేటట్టు కలపండి. ఈ గోధుమ పిండిలో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ దోశ పిండిలాగా కలుపుకోండి. నీళ్లు ఒకటేసారి పోసుకోకుండా చూసుకుంటూ కొంచెం కొంచెం పోసుకొని కలుపుకోవాలి. ఒకసారి గట్టిగా కలిపి తర్వాత మళ్ళీ నీళ్లు పోసి కలిపారంటే మీకు ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిసిపోతుందండి. చూసారా, ఈ విధంగా కలుపుకోవాలండి. మరీ గట్టిగాను ఉండకూడదు పిండి అనేది, అలానే మరీ ఎక్కువ లూజ్గాను ఉండకూడదు. ఇలా మీడియంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దోశ పెనాన్ని బాగా వేడెక్కనిచ్చి ఈ విధంగా దోశలాగా వేసుకోండి. మరీ పల్చగా వేసుకుంటే మీకు దోశ సరిగ్గా రాదండి, కొద్దిగా మందంగా ఉండాలి. అలానే మరి ఎక్కువ మందంగాను వేసుకోమాకండి. ఇలా దోశ వేసుకున్న తర్వాత దీనిపైన చుట్టుపక్కల ఆయిల్ని వేసుకోండి, లేదంటే పిల్లలకి వేసిచ్చే పని అయితే కాస్త నెయ్యి వేసి ఇవ్వండి, బాగుంటుంది టేస్ట్, ఇష్టంగా తింటారు. ఇలా ఆయిల్ కూడా వేసిన తర్వాత ఒక సైడ్ బాగా కాలనివ్వండి. ఇప్పుడు ఒక సైడ్ కాలింది అనుకున్న తర్వాత రెండో వైపుకు తిప్పుకొని రెండో వైపు లైట్గా కాల్చుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ కాలాల్సిన అవసరం లేదండి. రెండో వైపు కూడా ఇలా లైట్గా కాలిన తర్వాత దోశను తీసి వేరొక ప్లేట్లో పెట్టుకోండి. ఒకవేళ మీరు పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా స్కూల్కి పంపించాలి అనుకోండి, ఇలా చిన్న చిన్న దోశల్లాగా వేసైనా పంపించవచ్చు. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా చిన్న చిన్న వేస్తే వాళ్ళు చూడడానికి బాగుంటాయి, ఇష్టంగాను తింటారు. ఈ విధంగా అయినా చేసుకోవచ్చండి. లేదు మీరు తినాలి అంటే మామూలు దోశల్లాగా వేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తినేయచ్చు. వీటిల్ని ఏదైనా కాస్త పుల్లగా ఉన్న చట్నీతో తినండి, చాలా రుచిగా ఉంటాయి. అంటే టమాటా చట్నీ, ఉల్లిపాయ చట్నీ, వెల్లుల్లి చట్నీ ఇలాంటి చట్నీలతోటి చాలా రుచిగా ఉంటాయండి. ఒకవేళ మీకు ఏ చట్నీలు లేవు అనుకోండి, జస్ట్ మనకి ఇంట్లో ఊరగాయ ఉంటుంది కదా, ఊరగాయతో తిన్నా కానీ చాలా రుచిగా ఉంటాయి, ట్రై చేయండి. సింపుల్గా చేసుకోవచ్చు కదా ఈ బ్రేక్ఫాస్ట్ని. మీకు బ్రేక్ఫాస్ట్ చేసే టైం లేదు అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా వీటిల్ని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఆశఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.